హాయ్ ఎవ్రీవన్ నిన్న బిగ్ బాస్ ప్రోమో కానీ ఎపిసోడ్ కానీ చూస్తే మనకు ఒక హర్రర్ సినిమా గుర్తొచ్చింది అంటే ఇది బిగ్ బాస్ షోనా లేకపోతే ఏమైనా హర్రర్ సినిమా చూస్తున్నావా అని కొంతసేపు అనిపించింది అనమాట సో అసలు విషయానికి వస్తే యాక్చువల్ గా నిన్న ప్రోమోలోనే చూపించారు గంగవ్వ అంటే దెయ్యం పట్టిన అర్ధరాత్రి లేచి కూర్చొని బయటకు వచ్చి జుట్టు విరబోసుకొని ఏదో దెయ్యం పట్టిన ఆవిడలాగా కొంచెం అరవటము అంటే కొంచెం పెద్ద పెద్దగా అరవటము కొంచెం పక్కన వాళ్ళని భయపెట్టడానికి యాక్చువల్గా చాలా మంది భయపడ్డారు కూడా మనకి ఈజీగా అర్థమైంది ఏదో దెయ్యం పట్టిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఊర్లో ఎగ్జాక్ట్ గా ఆవిడ అలానే బిహేవ్ చేసింది సో ప్రోమోలో చూసి మనమందరం ఏమనుకున్నామంటే జనరల్ గా బిగ్ బాస్ లో ఎవ్రీ టైం ప్రతి బిగ్ బాస్ లో ఒక హర్రర్కి కి సంబంధించింది ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు అంటే ఒక ఏమన్నా దయ్య దయ్యం గెట్టేసి తీసుకురావటం కానీ మిర్రర్లో చూపించటము లేకపోతే హర్రర్ రూమ్ కి పంపించటం ఇలాంటి ఏమైనా టాస్క్ ఇప్పుడే పెడుతున్నారా అయితే ఫస్ట్ ప్రోమో చూసిన వాళ్ళు చాలా మంది అనుకున్నారు తర్వాత ఏమో ఓకే ఇది కాదు అంటే ఒక ప్రోమో లో ఓన్లీ గంగబ్బని మాత్రమే చూపించారు కాబట్టి ఇది కాదు అంటే గంగవ్వకి ఏమైనా పిలిచి సీక్రెట్ టాస్క్ ఏమైనా ఇచ్చారా అంటే ఆవిడ జనరల్గా ఊరు నుంచి వచ్చింది కాబట్టి ఆవిడ ఊర్లో ఉంటుంది సో ఆవిడ చేస్తే ఈజీగా నమ్మేస్తారు మరి అనుకున్నారు ఆవిడ పెద్ద ఆవిడ కాబట్టి సో అలా బాగా చేస్తుంది అనుకున్నారేమో టాస్క్ ఇచ్చారు సీక్రెట్ టాస్క్ బిగ్ బాస్ అందరినీ భయపెట్టమని సో ఆవిడ అలా చేసిందేమో అని అయితే అనుకున్నాం ప్రోమో చూసిన వాళ్ళందరూ కట్ చేస్తే ఫైనల్ గా అక్కడికి వెళ్తే ఇది బిగ్ బాస్ ప్లాన్ కాదు ఆ టీం కి సంబంధించింది కాదు ఏది కాదు గంగవ్వని అని అంటే ఇద్దరు టేస్టీ తేజ అంటే అవినాష్ కలిసి ప్లాన్ చేస్తే ఓకే గంగవ్వ కూడా ఆ టీంలో జాయిన్ అయ్యి ఫైనల్ గా ఆవిడ అది చేయడానికి ఒప్పుకుంది మళ్ళీ వీళ్ళు ఒప్పుకోవడమే కాదు డైరెక్షన్ కూడా టేస్టీ తేజ కూర్చొని పక్కన వీళ్ళగో ఇలా జుట్టిర పోసుకో నువ్వు ఇలా అరవాలి ఆ మూలిక చేయాలి కళ్ళు తెరవకూడదు ఎవరైనా వస్తే తోసేయాలి ఫస్ట్ అంటే ఎవరు మేము వచ్చినా సరే తోసేయాలి అంటే ఇలాంటి డైరెక్షన్స్ అన్ని ఇచ్చి బాగా ఆవిడని ప్రిపేర్ చేశారు సో ఫైనల్ గా ఆవిడ నిజంగానే వీళ్ళు అనుకున్నట్టే కాదు నిజం చెప్పాలంటే మహానటి అంటారు కదా ఆవిడ మామూలుగా చేయలేదు ఏ మాట కామాట గంగవ్వ మాత్రం నిన్న యాక్టింగ్ మాత్రం ఎరగదీసేసింది ఎందుకంటే అందరూ అంత నమ్మారు అంత భయపడిపోయారు అంటే ఈజీగా మనకు అర్థమైపోతుంది ఆవిడ యాక్టింగ్ మామూలుగా చేయలేదు అనుభవం లేకపోయినా చాలా బాగా చేసింది అంటే యాక్టింగ్ అనుభవం లేదు కానీ జీవిత అనుభవం ఉంది కదా అవన్నీ చూసి 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 ఉంది కాబట్టి చాలా బాగా చేసింది నిజంగా ఆవిడ యాక్టింగ్ మాత్రం ఇదంతా బాగానే ఉంది కాకపోతే టేస్టీ తేజ అండ్ అవినాష్ ఈ విషయంలో గంగవ్వని పట్టే వాళ్ళకన్నా కూడా వీళ్ళిద్దరిని పట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎందుకంటే వీళ్ళు చెప్పింది కాబట్టి వీళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళు ప్లాన్ వేసారు ఎవ్రీథింగ్ వీళ్ళు ఏ చేశారో అది ఆవిడ చేసింది కానీ అక్కడ హౌస్ మేట్స్ పరిస్థితే చాలా భయంకరంగా అంటే నిన్న నైట్ లిటరల్ గా నిద్రపోలేదు అది చూసిన తర్వాత వాళ్ళు నిజంగానే దెయ్యముందా దెయ్యం వచ్చిందా లేకపోతే అసలు ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ వీళ్ళందరూ ఇప్పటికే ఫ్యామిలీస్ నుంచి వదిలేసి వచ్చారు ఒక కొత్త హౌస్ లో మనకి తెలియని ప్లేస్ కొత్త వాళ్ళతో ఉన్నారు ఆ స్టేజ్ ఎలాగూ మళ్ళీ బిగ్ బాస్ అంటేనే సడన్ సడన్ టా ఉంటాయి షాక్లు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కదా ఇక్కడ ఏం జరిగిందని వాళ్ళకి బుర్రలో వంద క్వశ్చన్ మార్కులు అయితే వస్తున్నాయి ఇదంతా ప్రాంక్ అని వీళ్ళకి తెలుసు కానీ వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు ఇంకా భయపడుతూనే ఉన్నారు ఇప్పుడు నిన్న నైట్ కూడా ఎవరు నిద్రపోలేదు రోహిణి అయితే పాపం గంగప పక్కన పడుకునేది కదా ఆవిడ బెడ్లేసి వచ్చి ఆ దుప్పటేసుకొని ఉంది హరితేజ గారు ఇలా చాలా మంది ప్రేరణ ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా భయపడ్డారు నిన్న దాని వల్ల సో వాళ్ళ మనసులో అయితే వాళ్ళు ఇక్కడ నుంచి పడుకోవాలన్నా కూడా మనకు సరిగా నిద్ర పట్టదేమో అని అయితే అన్నారు అయితే ఇక్కడ సరే చేశారు అంటే టేస్టీ తేజ అవినాష్ కూడా అంత జరుగుతుంది అంతగా భయపడతారని వీళ్ళు కూడా ఊహించలేదు అది వాళ్ళు తర్వాత వాళ్ళు ఇద్దరు వాష్రూమ్లోకి వచ్చి చెప్పారు అయ్యో ఇంత జరుగుతుంది అనుకోలేదు అందరు బాగా రియాక్ట్ అయ్యారు ఎక్కువగా భయపడిపోయారు ఇంత అనుకోలేదు అని అన్నప్పుడు అట్లీస్ట్ సరే ఇదంతా జరిగిన తర్వాత కొంతసేపటికి వాళ్ళు ఎవరు నిద్రపోలేదు భయపడుతున్నప్పుడైనా ఓకే ఇది ప్రాంక్ మేమే ప్లాన్ చేసాము అని ఆ గంగవ్వని కూర్చోబెట్టి వాళ్ళు ముగ్గురు కలిసి చెప్తే వాళ్ళు కాస్త రిలాక్స్ అయ్యే వాళ్ళేమో అంటే చూ ఎపిసోడ్ చూసిన తర్వాత పాపం మనకి ఇదే అనిపించింది అంటే వీళ్ళు ముగ్గురు తెలుసు కాబట్టి బాగున్నారు కానీ తెలియని వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు నిద్ర లేదు కంగారు పడుతూ టెన్షన్ పడుతూ బిగ్ బాస్ హౌస్ ఏ పెద్ద స్ట్రెస్ ఉంటుంది అంటే ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు మళ్ళీ నైట్ అయితే మళ్ళీ ఏమవుతుందో అని వాళ్ళు ఆ భయంతో కూడా వాళ్ళు ఉన్నారు ఈవిడికి ఏమైందో తెలియలేదు నైట్ అయితే ఇంకేమైందో కంగారులో వాళ్ళు నిద్రపోతారో లేదో తెలియదు సో అట్లీస్ట్ నైట్ అయినా చెప్పాల్సింది చెప్పలేదు కానీ వాళ్ళేంటంటే పొద్దున తెల్లవారిన తర్వాత అయినా చెప్తే బాగుంటది అనుకున్నాం కానీ వాళ్ళు అది చెప్పేలాగా అయితే కనిపించట్లేదు ఎందుకంటే వీళ్ళందరూ ఇంత డీప్ గా వెళ్ళిపోయారు కాబట్టి మనం ఇప్పుడు ఈ విషయం చెప్పామంటే మనల్ని గట్టిగా వేసుకుంటారు ఎందుకంటే ఇంత పెద్ద సిచ్యువేషన్ అయిందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అయింది ఇప్పుడు మనల్ని వేసుకుంటారు అలా చేసినందుకు నెక్స్ట్ నామినేషన్స్ లో గట్టిగా చూసుకుంటారు మన ఇద్దరికి మొత్తం నామినేషన్ చేసిస్తారని వాళ్ళు మాట్లాడుకోవడం అయితే జరిగింది కానీ ఏదేమైనా నామినేషన్స్ ఇప్పుడు నిజం అనేది ఎన్ని రోజులు తాగదు డెఫినెట్లీ నాగార్జున గారు వచ్చినప్పుడైనా డెఫినెట్గా అది చూపిస్తారు ఆ మాట వాళ్ళు కూడా అంటున్నారు నాగార్జున గారు వస్తే తెలిసిపోద్దేమో వీకెండ్స్ లో అని కోర్స్ ఆయన వస్తే చూపిస్తారు ఇది మేము ప్లాన్ చేసింది కాదు అది ఏమీ జరగలేదు ప్రాంక్ అని తర్వాత అయినా నామినేషన్స్లో వేస్తారు కదా జనరల్గా వీకెండ్లో ఏదైతే జరుగుతుందో దాన్ని బట్టి ఎక్కువ నామినేషన్స్ వేస్తూ ఉంటారు ఎందుకంటే వెంటనే తెల్లారే ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు ఇది చెప్పి ఇప్పుడే వాళ్ళని కూల్ చేస్తే ఓకే ఈ నాలుగు రోజులు వాళ్ళు ఇబ్బంది పడకుండా రిలాక్స్గా పడుకుంటారు కదా అదేమి లేకుండా వీళ్ళేంటి చూద్దాం నాగార్జున గారు వస్తే ఆయన చూపిస్తాడు ఆయన చెప్తాడు చెప్పిన తర్వాత వెంటనే అది వెంటనే మైండ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ వన్ వీక్ ఏదైతే సఫర్గా ఫీల్ అయ్యారో అదంతా దానివల్ల ఇంకా ఎక్కువ నామినేషన్స్ పడతాయేమో కానీ అది ఏమీ ఆలోచించట్లేదు వాళ్ళు మేము రివీల్ చేయము నువ్వు రివీల్ చేయొద్దు అని ఆవిడకు కూడా చెప్పారు అంటే ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అంటే ఒక ప్రాంక్ అంటే ఒక చూసి నవ్వుకునేలాగా ఉండాలి కొంచెంసేపు వాళ్ళని ఆటపాటిచ్చినట్టు ఉండాలి అయిపోవాలి అంతే అక్కడి వరకు తర్వాత అయినా దాన్ని రివీల్ చేయాలి అంటే కంటిన్యూస్గా అలా వాళ్ళని ఏదో స్ట్రెస్లో పెట్టేసి టెన్షన్లో పెట్టేస్తే హౌస్ అందరినీ ఒక్కలం కాదు వాళ్ళు వాళ్ళ బుర్రలో ఎన్నెన్ని క్వశ్చన్ మార్క్స్ వస్తూ ఉంటాయి ఇవన్నీ ఆలోచించుకోవాలి చూసిన మామూలు మన ప్రేక్ష చూసిన ప్రేక్షకులకే ఇలా ఉంటే అక్కడ రోజు వాళ్ళు చూస్తూ ఉంటారు కదా మరి ఎందుకు చెప్పట్లేదు చిన్న నామినేషన్ కోసమా ఆ నామినేషన్ ఎలాగో పడేదే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు అది రివీల్ ఎప్పుడైతే అవుతుందో ఖచ్చితంగా వీళ్ళిద్దరికి నామినేషన్స్ పడుతుంది కానీ ఇంకా లేట్ గా చెప్తే ఇంకా ఎక్కువ నామినేషన్స్ పడే అవకాశం ఉంది కానీ ఏదేమైనా అది కరెక్ట్ కాదు ఈ రోజు ఎపిసోడ్లో అయినా చెప్తే అయితే బాగుంటది అనుకుంటున్నాను కానీ నిన్న టేస్టీ తేజ అండ్ అవినాష్ మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తే వాళ్ళు చెప్పాలని అయితే అనుకోకపోగా ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు నిన్న ఒక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ సేమ్ ఇలాగే చేద్దాం అంటే సేమ్ ప్రాంక్ రిపీట్ చేద్దాం రిపీట్ చేసి మళ్ళీ ఒకసారి భయపెడదాం అంటే ఆల్రెడీ వాళ్ళు అప్పటికే నిద్ర లేకుండా టెన్షన్తో చచ్చిపోతున్నారు మళ్ళీ టాస్కులు ఇవన్నీ అని ఇంకొక స్ట్రెస్ ఉంటుంది ఈ వీక్ లో టాస్కులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత చేద్దాము అంటే అంటే వీళ్ళు వాళ్ళు భయపడుతుంటే వీళ్ళు ఆనందపడుతున్నారా లేకపోతే కొంచెం కూడా జాలి లేదా మరి వాళ్ళ ఎమోషన్స్ వీళ్ళకి అంటే వీళ్ళకి మొత్తం తెలుసు కాబట్టి ఎమోషన్స్ అర్థం కావట్లేదా ఏమో కానీ మళ్ళీ ప్రాంక్ చేద్దాం అప్పుడు నాగార్జున గారు వస్తే రివీల్ చేస్తారు నామినేషన్స్ పడతాయి మనకి మన వేసుకుంటారు అంటారు అది ఎలాగూ జరిగేది అందులో ఎటువంటి ఆప్షన్ లేదు కాకపోతే ఇప్పటికైనా చెప్పితే కొంచెం వాళ్ళు కూల్ అవుతారు హా మేము ఇలా అనుకున్నాం అది అనుకోకుండా ఇలా అయిందని నిజాన్ని చెప్పేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అలాగే గంగవ్వ అయినా సరే ఆవిడ కూడా చెప్పేస్తే ఆవిడ పెద్ద ఆవిడ అందరూ రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి సో ఆవిడెవరు ఏమన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ చెప్పలేకపోయినా అట్లీస్ట్ ఆవిడతో అయినా చెప్పిచ్చి ఏమనుకోకండి మేము ఇలా చేసాము అని ఒక ఆవిడ చెప్తే ఎవరైనా వింటారు పెద్ద ఆవిడ కదా కన్వీన్సింగ్ వేలో చెప్పిస్తే బాగుంటదేమో ఇక్కడతో అయిపోతుంది ఆ మ్యాటర్ వచ్చేసి అప్పుడు నాగార్జున గారు కూడా మెచ్చుకుంటారేమో దాన్ని కంటిన్యూ చేయలేదు మీరు చెప్పేసారు కాబట్టి బాగుంది అనేసి కానీ అదేమి జరిగేటట్టుగా కనిపించట్లేదు కానీ చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాం అండ్ ఇంకొకటి ఇక్కడ హౌస్లో లో వాళ్ళకి డౌట్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి మనం గమనిస్తే అంటే ఇది ఎక్కువ రోజులు ఏమీ ఆగదు వీళ్ళు మళ్ళీ ప్రాంక్ చేసిందాకానో నాగార్జున గారు వచ్చిందాకనో ఏమి ఆగదు ఎందుకంటే నిన్న మనం గమనిస్తే అక్కడ పృథ్వీ అండ్ నిఖిల్ లేవలేదు అందరూ లేసారు వీళ్ళిద్దరే లేవలేదు పడుకున్నారు ఆ సౌండ్స్కైనా ఏదైనా మరి అందరూ లేచి తిరుగుతున్నా వాళ్ళు లేవలేదు తెల్లవారు లేచిన తర్వాత పృథ్వీ అండ్ హరితేజ మాట్లాడుకుంటున్నారు వీళ్ళందరూ కూర్చొని సో అప్పుడు పృథ్వీ కరెక్ట్ డౌట్ రేజ్ చేశాడు ఏంటి అంటే అక్కడ ఆవిడ ఆవిడ సరే నిద్రలో లెగ్స్ వచ్చింది ఆవిడ కళ్ళు కూడా తెరవలేదు అని వీళ్ళందరూ గమనించారు కళ్ళు కూడా తెరవకుండా మాట్లాడుతుంది ఆవిడ ఆ నెట్ వేస్తుంది జుట్టురు పోసుకుంది అలా బిహేవ్ చేస్తుందని మరి కళ్ళు కూడా తెరవలేని ఆవిడ నిద్రలో లేచి వచ్చింది అనుకున్న ఆవిడ మైక్ ఎలా వేసుకొని వచ్చింది ఇది పెద్ద నిజంగానే కరెక్ట్ పాయింట్ ఇది పృథ్వీ పట్టుకున్నాడు అంత నిద్రలో ఉన్న ఆవిడ ఆవిడకి ఏం జరుగుతుందో తెలియనప్పుడు మళ్ళీ హాల్లోకి రావాలి ఆవిడ బెడ్ మీద కూర్చొని చేయట్లేదు కదా మరి మైక్ వేసుకొని అంత క్లియర్గా అంటే కరెక్ట్గా మైక్ వేసుకొని ఆ నిద్ర మత్తులో ఆ కళ్ళు మూసుకొని అవన్నీ వేసుకుని బయటకి ఎట్లా వచ్చింది ఈజీగా దొరికిపోతారు ఇలాంటివి చేసినా కూడా అడిగితే వాళ్ళ దగ్గర కూడా ఏం ఆన్సర్ ఉంటుందో కూడా చెప్పలేము అదొకటి పాయింట్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అందరూ అవినాష్ని టేస్టీ తేజ మొహాలు చూసిన తర్వాత వీళ్ళందరి ఏమో చాలా భయపడుతూ వీళ్ళ ఫేస్లో కనిపిస్తుంది బట్ ఎంతైనా వీళ్ళకి విషయం తెలుసు కాబట్టి ఎంత నటించినా నిజం బయటకు వస్తుంది కాబట్టి అవినాష్ ఫేస్లో టేస్టీ తేజ ఫేస్లో కాస్త ఏదో భయం నటిస్తున్నారు తప్ప నిజమైన భయం అయితే వాళ్ళ దగ్గర కనిపించట్లేదు అది కూడా మెన్షన్ చేశారు పృథ్వీ కూడా అన్నాడు మెహబూబ్కి తెలియదు అనుకుంటా మెహబూబ్కి తెలియకపోవచ్చు అఫ్ కోర్స్ ఇది ప్రాంక్ అయితే ఎవరు ప్రాంక్లు చేసే వాళ్ళు అని ఒక నాలుగైదు పేర్లు వేసుకుంటారు రోహిణి ఆల్రెడీ భయపడుతుంది కాబట్టి డెఫినెట్గా ఆవిడ ఎక్కువ సఫర్ అవుతుంది కాబట్టి ఆవిడ ప్రాంక్ చేసి ఉండదు అనుకుంటారు ఇంకా అవినాష్ తేజ వీళ్ళు ఎంటర్టైన్మెంట్ కొంచెం ఇలాంటి ప్రాంక్లు ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ పేర్లు ఖచ్చితంగా ఉంటాయి అలాగే మెహబూబు ఆవిడకి దగ్గర గంగవకి కొంచెం క్లోజ్ గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఒకవేళ ఎక్కువ మాట్లాడుతుంటారు కాబట్టి మేబీ ఆయన చెప్పుంటాడు అనుకున్నారు కానీ స్టిల్ ఆయన ఎక్కువ చేయడు అండ్ వన్ మోర్ థింగ్ ఆయన రియాక్షన్ కూడా మెహబూబ్ రియాక్షన్ కూడా కొంచెం జెన్యున్ గానే అంటే ఆయన కూడా ఏం జరుగుతుందో అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఆఫ్ కోర్స్ ఇంకా మిగతా వాళ్ళంటే ఎవరు ప్రాంకులు చేసేలా అయితే లేరు సో ఆబ్వియస్ గా డౌట్ ఇద్దరు ముగ్గురు మీదకే వెళ్తుంది పృథ్వీ అన్నాడు కూడా ముగ్గురు వాళ్ళిద్దరికో ముగ్గురుకో ఖచ్చితంగా ఈ విషయం తెలుసు తెలిసే చేశారు బ్రాంకే చేశారు ఏది ఆయన ఎక్స్ప్రెషన్స్ చూడకుండా లేవకుండా ఉండి కూడా అన్నాడు అంటే ఒకరోజు కరెక్ట్గా కూర్చొని అనలైజ్ చేస్తే వీళ్ళు దొరికిపోతారు సో బెటర్ ఏంటంటే దొరికిపోకముందే వీళ్ళు నిజం చెప్పేస్తే బాగుంటది అది ఒక హ్యాపీ ఎండింగ్ ఇచ్చినట్టుగా ఉంటది లేకపోతే దీన్నే పొడిగిచ్చినా లేదా వాళ్ళ భయాన్ని అలాగే ఇచ్చినా వీళ్ళకి నామినేషన్స్ ఏమో నాగార్జున గారు వచ్చి క్లాసు బీకొచ్చు నామినేషన్స్ తో పాటు లేదు ఆయన పొగడొచ్చు క్లాసు బీకొచ్చు అలాగే తర్వాత నామినేషన్స్ ఎలాగూ చేస్తారు ఇక్కడ ఆడియన్స్ దృష్టిలో కూడా నెగిటివ్ అయిపోతుంది అంటే జస్ట్ ఒక నామినేషన్ కోసం వాళ్ళ వాళ్ళందరూ అంత టెన్షన్ పడుతుంటే మీరు చెప్పకుండా ఉంచారు ఇన్ని రోజులని ఒక నెగిటివిటీ కూడా పెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్ గా అది చెప్పి రివీల్ చేసి వాళ్ళు ఏదైతే అది అంటారు ఏదైతే చేస్తారు కాబట్టి ఒక జెన్యున్ వేలో వెళ్తే అయితే బాగుంటుందని అయితే నాకు అనిపిస్తుంది బట్ చూద్దాం ఈ రేపు ఎల్లుండి కూడా డిస్కస్ జరుగుతుంది కదా డెఫినెట్ గా దీని గురించి లైక్ టాస్క్ స్టార్ట్ అయిపోయాయి కానీ ఈ డిస్కషన్ నైట్ అయ్యేసరికి వస్తుంది కాబట్టి చూద్దాం ఆ ఎపిసోడ్స్ లో ఏమైనా చెప్తారా చెప్తే అయితే బాగుంటుందని అయితే అందరూ అనుకుంటున్నాం మన ఒపీనియన్ అయితే అది చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ